ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిబిడిసి మైనింగ్ యాప్లో కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందామండి. ఈ సిబిడిసి యాప్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఒక వీడియో చేశాను. దీంట్లో మనం ఫ్రీగా సిబిడిసి టోకన్స్ని మైన్ చేసామన్నట్టు. సో ఇక్కడ డైలీగా వచ్చేసి హార్వెస్ట్ కలెక్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇక్కడ మైనింగ్ చేశారో వాళ్ళందరూ జూన్ 8 వరకే కేవైసీ ఆప్షన్ లభిస్తుంది మనకు. సో తర్వాత కేవైసీ కాదు కాబట్టి మీరు ఎర్నింగ్ చేసిన టోకన్స్ అని మీకు కావాలంటే జూన్ 8 లోపు మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు 3 లెన్స్ మీద ప్రెస్ చేసినట్టయితే దీంట్లో అప్డేట్ చూపెట్టదు, కేవైసీ అప్డేట్. సో మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ సిబిసిడిసి యాప్ సంబంధించిన లింక్, యాప్ సంబంధించిన అప్డేట్ లింక్ ఇక్కడ మీకు లభిస్తుంది కింద. దాని మీద ట్యాప్ చేసి మీరు బ్రౌజర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేయాలంటే కాస్త సర్వర్ స్లోగా ఉంది వెబ్సైట్ది. యాప్ కూడా డౌన్లోడ్ అనేది చాలా స్లోగా అవుతుంది. కాబట్టి మీకు ఏం చేస్తా అంటే, నేను టెలిగ్రామ్లో ఈ యాప్ సంబంధించిన ఏపీకే ఫైల్ ఇచ్చేస్తాను. సో మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్లో వెళ్ళేసి అక్కడ క్లిక్ చేసి యాప్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే లింక్ సిబిడిసి నెట్వర్క్ యాప్ అనే విధంగా అవుతుంది. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత అప్డేట్ చేసుకోమంటుంది. యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత సేమ్ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. ఆల్రైట్, న్యూ అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత సో న్యూ యాప్లో మీ యొక్క మైనింగ్ సంబంధించిన టోకన్స్ ఏ విధంగా కనబడుతున్నాయి. ప్రజెంట్ అయితే దీంట్లో మైనింగ్ లేదు. సో ఓల్డ్ అకౌంట్ ఉన్న వాళ్ళు కేవీసీ కంప్లీట్ చేసుకోవాలి. సో దీంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ ఐడి వాలెట్ ఆప్షన్లో వెళ్ళేసి ఈమెయిల్ ఐడి సెట్టింగ్స్ ఆప్షన్లో ఈమెయిల్ ఐడి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు ఈ కేవీసీ ఆప్షన్లో వెళ్ళేసి మీరు కేవీసీ కంప్లీట్ చేసుకోవాలి. సో కేవీసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలంటే, సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్ అంటే మనం ఇక్కడ కంట్రీ మన కాడ ఇండియా సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఐఎన్ ప్లస్ 91 నెంబర్ తోటి సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నెంబర్ ఏదో ఒకటి ఉందనుకోండి, సో 10 డిజిట్ సంబంధించిన నెంబర్ ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ చూసినట్టయితే ఏ ఆపరేటర్కి సంబంధించింది, ఎయిర్టెలా, వడాఫోనా, జియోనా. సో ఏదైతే మీకు ఆపరేటర్ ఉందో సో ఆ ఆపరేటర్ నెట్వర్క్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత అసెట్ అడ్రస్. సో మనం ఈ మైనింగ్లో వచ్చిన టోకన్స్, సిబిడిసి టోకన్స్ని మనం ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నామో ఆ రిసీవింగ్ అడ్రస్ కావాలి. సో దీనికి గాను వీళ్ళొక సపరేట్ యాప్ లాంచ్ ఉంది. సో యాప్ నేమ్ వచ్చేసి మనకు ఆన్కైన్ యాప్. సో ఇందులో మనకు సిబిడిసి టోకన్ సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ దొరుకుతుంది. కాబట్టి ఈ ఆన్కైన్ యాప్ని కూడా మనం సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇది కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కాస్త స్లోగా డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి సో ఈ యాప్ సంబంధించిన ఫైల్ కూడా మీకు టెలిగ్రామ్లో నేను ఇచ్చేస్తాను. సో అక్కడ క్లిక్ చేసి ఆన్కైన్ ఏపీకి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ విధంగా లాగిన్ చేయాలో చెప్తా చూడండి. ఆల్రెడీ ఆన్కైన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ మనకు అవపడుతుంది. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేయాలి, సో దీంట్లో రిజిస్టర్ బటన్ పైన లభిస్తుంది మనకు. ఫస్ట్ రిజిస్టర్ బటన్ మీద ట్యాప్ చేయండి. రిజిస్టర్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, తర్వాత రిఫరల్ కోడ్ కింద అడుగుతుంది. ఆ రిఫరల్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ బటన్ని ట్యాప్ చేసినట్టయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఒక స్పామ్ ఫోల్డర్ అనేది లభిస్తుంది ఆప్షన్. ఈమెయిల్ ఐడి స్పామ్ ఫోల్డర్లో మనకు దీని యొక్క సంబంధించిన ఓటీపీ వస్తుంది. స్పామ్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఈమెయిల్ ఐడిలో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ చేయండి. మీ యొక్క అకౌంట్ అనేది ఆన్కైన్ యాప్లో సక్సెస్ఫుల్గా అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అవుతుంది యాప్లో మనకు. సో ఇక్కడ మనకు గో టు లాగిన్ ఆప్షన్ పైన లభిస్తుంది. సో ఇప్పుడు సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయాలి అకౌంట్ని. లాగిన్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కిందన ఫండ్స్ అనే ఆప్షన్ లభిస్తుంది. ఈ ఫండ్స్ ఆప్షన్లో వెళ్ళాలి. ఫండ్స్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు విత్డ్రా డిపాజిట్ ఆర్డర్. సో ఇప్పుడు డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ డిపాజిట్ ఆప్షన్లో మనం సిబిడిసి అని టైప్ చేయాలి. సో టైప్ చేసినట్టయితే ఈ టోకన్ మనకు చూడండి, సర్చ్ చేసినట్టయితే సిబిడిసి నెట్వర్క్ ఇక్కడ అవుతుంది. కైండ్ నేమ్. సో దీనికి ఇక్కడ మనం రిసీవింగ్ అడ్రస్ కనిపిస్తుంది కదా. సో ANC1 అనే సో నెట్వర్క్ తోటి రిసీవింగ్ అడ్రస్ చూపెడుతుంది. సో ANC1 నెట్వర్క్ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ కాపీ చేసి ఈ అడ్రస్ని మనం సో ఇప్పుడు మనం విత్డ్రా అంటే కేవీసీ అప్డేట్లో ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి మీరు కూడా ఈ రిసీవింగ్ అడ్రస్ని సో మీ యొక్క సిబిడిసి అసెట్స్ పాస్ ఇక్కడ అడ్రస్ అసెట్ అడ్రస్ అనే ఆప్షన్లో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు కేవైసీ చేసే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఒక ఎర్రర్ వస్తుంది. సో దీంట్లో స్టార్టింగ్లో చేసిన వాళ్ళకైతే తొందరగా అయిపోయింది కేవైసీ. సో ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ మనకు యూ మస్ట్ కంప్లీట్ ద కమ్యూనిటీ లాకప్ ఆన్లైన్ బిఫోర్ యూ కెన్ క్వాలిఫైడ్ ఫర్ కేవైసీ మ్యాన్ మషిన్ ఇక్కడ వెరిఫికేషన్ అవపడుతుంది. సో దీంట్లో ఖచ్చితంగా వీళ్ళు ఒక కమ్యూనిటీ లాకప్ అనేది చేసుకోమంటున్నారు మీ యొక్క టోకన్స్ని. అప్పుడు మాత్రానికి వీళ్ళు కేవైసీ మ్యాన్ మషిన్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ చేస్తామని అంటున్నారు. సో దీనికి సంబంధించిన వీళ్ళ అప్డేట్ అనేది వీళ్ళకొక ట్విట్టర్ అకౌంట్లో కానీ అండ్ అదేవిధంగా సో ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళేసి వీళ్ళని ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఇక్కడ మెసేజ్ చేసి వాళ్ళకు ఇంట్రాక్షన్ అవ్వచ్చు కేవీసీ వెరిఫికేషన్ కోసం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని టోకన్స్ అనేవి లాకప్లో పెట్టుకుందాం. సో ఇక్కడ మనకు సో ఇదే యాప్లోనే ఇక్కడ మనకు సొసైటీ ఆప్షన్ లభిస్తుంది. సో దీంట్లో వెళ్ళినట్టయితే కొన్ని టాస్క్లు వీళ్ళు ఇచ్చారు. సో దీంట్లో వెళ్ళేసి మనం
ఈ టాస్క్ని పర్ఫామ్ చేసినప్పుడు కూడా కొన్ని టోకన్స్ ఇక్కడ మనకు వస్తున్నాయి అన్నట్టు. సిబిసి నెట్వర్క్ వరల్డ్ వైడ్, సో ఇది ఒకటి టెలిగ్రామ్ టాస్క్ అన్నట్టు. సో దీంట్లో ఏంటంటే, సో లాక్ రిలీజ్ సైకిల్ చార్ట్ ఇక్కడ అవపడుతుంది. సో మనం ఎన్నైతే టోకన్స్ ఇక్కడ లాక్లో పెట్టుకోవాలో ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 పెడుతున్నాం, పెట్టేసిన తర్వాత స్టార్ట్ లాక్ ఆప్షన్ ఎంటర్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఇది ఆప్షన్ మనకు అయిపోయింది. సో ఈ విధంగా మీరు చేసుకోండి, కొన్ని టాస్క్లు ఇచ్చారు వీళ్ళు. సో ఇది మీరు ఖచ్చితంగా చేయండి. సో 30 డేస్ 60 డేస్ అలా పెట్టకండి. సో లాక్ పీరియడ్ అనేది చాలా తక్కువ పెట్టుకోండి, ఎక్కువ పెట్టినట్టయితే మీకు అమౌంట్ అనేది రాదు. సో చాలా టైం పడుతుంది అన్నట్టు అన్లాక్ అవ్వడానికి. సో ఈ విధంగా కాస్త కాస్త టాస్క్లన్నీ పర్ఫామ్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ మనకి ఇస్తున్నారు అన్నట్టు వీళ్ళు. సో ఇది మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత స్టార్ట్ లాక్ మేము చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన మనకు రివార్డ్స్ కూడా మనకు వాలెట్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ లభిస్తూ ఉంటాయి అన్నట్టు. సో వీటిని కూడా మనం ఇక్కడ లాక్లో 130 టోకన్స్ ఉన్నాయి కదా, సో ఇవి అన్లాక్ అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా లాక్లో మీరు పెట్టుకోండి, తర్వాత మీకు కేవైసీ ఎలిజిబిలిటీ మనకు లభిస్తుంటుంది అన్నట్టు. సో ఈ విధంగా చేసుకోండి యాప్లో. అండ్ ఇప్పుడైతే దీంట్లో మైనింగ్ లేదు కాబట్టి, సో మీకు అంటే కేవైసీ అనేది జూన్ 8 వరకు లాస్ట్ అని కాదు. సో మీరు ఈ టోకన్స్ని లాక్లో పెట్టుకున్న తర్వాత సో మీకు ఇక్కడ కేవైసీ ఎలిజిబిలిటీ ఇచ్చేస్తారు. సో చేసుకోండి, లేదు తర్వాత కూడా మనకు కేవీసీ అందరికీ అయిపోతుంది, కంగారు పడిన అవసరం లేదు. సో ఈ విధంగా ఫస్ట్ అయితే లాక్లో పెట్టుకోండి, సొసైటీ టాస్క్లో వెళ్ళేసి వాళ్ళు ఇచ్చిన ఈ టాస్క్లు ఏవైతే ఉన్నా వాటన్నిటిని మీరు కంప్లీట్ చేసుకోండి. సో ఈ విధంగా, సో ఈ విధంగా చేసినట్లయితే మైనింగ్లో దీంట్లో కూడా వచ్చిన టోకన్స్ దీంట్లో నుంచి కట్ అయిపోతుంటాయి అన్నట్టు. సో ఈ విధంగా కేవీసీ అప్డేట్ చేసుకోండి. సో అది లాక్లో మీరు పెట్టేసిన తర్వాత కంగ్రాచులేషన్ ఆన్ యువర్ సక్సెస్, కంగ్రాచులేషన్ ఇక్కడ అవపడుతుంది ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద కేవీసీ మ్యాన్ మషిన్ వెరిఫికేషన్, నౌ యు ఆర్ ఫ్రీ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద ఫీచర్స్ అండ్ పర్క్స్ టు ద ప్లాట్ఫామ్ హ్యాస్ ఆఫర్ అవపడుతుంది. సో మనకు కేవీసీ అనేది జస్ట్ ఇక్కడ మనం లాక్ టాస్క్ కంప్లీట్ చేసాం కదా, దాని తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కేవీసీ సబ్మిట్ చేశాను మన యొక్క రిసీవింగ్ అడ్రస్ తోటి. సో సక్సెస్ఫుల్గా మనకు కేవీసీ అనేది సక్సెస్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ మనం చేస్తే రిపీటెడ్గా రాదు, సో ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కాబట్టి. సో మీరు ఇదైతే టాస్క్ కంప్లీట్ చేసుకోండి, సొసైటీ టాస్క్లో వెళ్ళేసి కొన్ని టోకన్స్ లాక్లో పెట్టండి, అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకు లాక్లో ఉన్న టోకన్స్ ఇక్కడ చూపడితే అవి అన్లాక్ అవుతుంటాయి డైలీ. సో దాన్ని ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ బటన్ ప్రెస్ చేసి, సో ఇక్కడ నుంచి ఏఎన్సీ నెట్వర్క్కి మనం ఈ వాలెట్ రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా, సో దానికి పంపించుకోవచ్చు. హ్యాండ్లింగ్ ఫీజు కూడా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ టోకన్ ఇక్కడ అంటే ట్రేడ్లో లేదు, తర్వాత లిస్ట్ అయిన తర్వాత ఎంత రేట్ ఉందో కూడా తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు కేవీసీ ఇస్తున్నారు అకౌంట్ టోకన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఇస్తున్నారు కాబట్టి ఎక్స్చేంజ్లో అండ్ కైండ్లో. సో కాబట్టి మీరు దీని నుంచి సిబిసి ఈ మైనింగ్ యాప్లో ఎర్న్ చేసిన టోకన్స్ అన్ని దీనికి పంపించుకోండి, హోల్డ్ చేసి పెట్టండి. దీంట్లో ప్రజెంట్ అయితే ఇక్కడ ట్రేడ్ అయితే మార్కెట్లో లేదు టోకన్. సో ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన సిబిడిసి టోకన్ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు అయితే ప్రజెంట్ కేవీసీ కంప్లీట్ చేసి తర్వాత విత్డ్రా అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఎక్స్చేంజ్ అనేది దీంట్లో మనకు ట్రేడ్ చేసుకోవచ్చు యూఎస్టీటీస్ ఒకటి. సో 100% పేమెంట్ అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వెళ్ళేసి కేవీసీ మీద ట్యాప్ చేయండి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బౌండ్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు చూపెడుతుంది అన్నట్టు. కేవీసీ అయితే సక్సెస్ఫుల్గా ఫిల్ అయిపోయింది మనకు, ఇంతే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు ఈ టోకన్స్ అన్లాక్ అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ బటన్ ప్రెస్ చేసి ఎన్నైతే టోకన్స్ మనం ఇక్కడ అన్లాక్ అయినాయో దాన్ని ఇక్కడ పే చేసేసి, సో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసేసి 10 or 20 మీకు ఎన్నైతే టోకన్స్ అన్లాక్ అయినాయో సో అవి ఇక్కడ ఇచ్చేయండి. సో దీంట్లో ఇక్కడ మనకు ఫాస్ట్, జనరల్ అండ్ స్లో అనే ఆప్షన్ అవుతుంది. సో దీంట్లో కొంచెం గ్యాస్ ఫీజు ఉంటుంది, సో మీరు ఆ గ్యాస్ ఫీజు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత అయితే మనం ఎలా విత్డ్రా చేయాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవీసీ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. సో అదేవిధంగా చూసినట్లయితే మనకు వర్కింగ్లో ఇప్పుడు మైనింగ్ యాప్ సిమిలర్గా ఏవి ఐవి యాప్ అండ్ సతోషి కోర్ మైనింగ్ యాప్. సతోషి కోర్ మైనింగ్ యాప్ చాలా ఇంపార్టెంట్ యాప్ ఇది. సో ఖచ్చితంగా దీంట్లో అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ మీ బటన్లో వెళ్ళి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సో దీంట్లో మనకు పర్సనల్ సెట్టింగ్స్ ఆప్షన్ లభిస్తుంది. సో దీంట్లో మనం కంట్రీ ఇక్కడ రీజన్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నుంచి సో ఇక్కడ మనం ఐఎమ్ నాట్ ఎ రోబోట్ ఆప్షన్లో వెళ్ళేసి మీకు ఫేస్ వెరిఫికేషన్ చేసుకోండి. మీ యొక్క ఫేస్ ఎర్రర్ చూపెడితే మీ యొక్క ఫ్రెండ్ ఫేస్ అయినా మీ యొక్క ఎవరిదైనా ఫేస్ ఇక్కడ పెట్టేసి ఫేస్ వెరిఫై అయితే చేయండి. దీనిలో ఎలాంటి కేవీసీ లేదు. సో జస్ట్ ఇక్కడ డైలీ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే సో ఇక్కడ మనకు ఓపెన్ ఎక్స్ ఓఎక్స్ ప్రాజెక్ట్ లభిస్తుంది. సో ఈ ఎయిర్డ్రాప్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ పార్టిసిపేటర్ బటన్ మీరు ట్యాప్ చేసిన తర్వాత సో ఈ టోకన్స్ ప్రజెంట్ మనకు ఫ్రీగా మనకు ఇస్తున్నారు వీళ్ళు. అండ్ టెస్ట్ కాయిన్స్ కూడా మనకు ఫ్రీగా లభిస్తున్నాయి. సో దీంట్లో వెళ్ళేసి డైలీ హ్యాష్ పవర్ లభిస్తుంది, 50K హ్యాష్ పవర్. సో దీన్ని క్లైమ్ చేస్తూ ఉండండి. సో మీకు ఎక్కువ టోకన్స్ మైనింగ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ టెస్ట్ కాయిన్స్ కూడా మనకు ఫ్యూచర్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఏదో ఒక టోకన్లో కన్వర్ట్ చేస్తారు వాటిని. కాబట్టి మీరు ఫ్రీగా వస్తున్న టోకన్స్ కాబట్టి టెస్ట్ కాయిన్స్ ఏబిసి ఇవన్నింటిలో పార్టిసిపేట్ చేయండి. ఎయిర్డ్రాప్ ఇక్కడ పేజ్ లభిస్తుంది. సో దీనికి సంబంధించిన మనకు ఈ
ఈ రౌండ్స్ ఉంటాయి, దీంట్లో రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ క్లైమ్ చేసుకునే ఆప్షన్ లభిస్తుంది, ఈ కాయిన్స్ అనేవి. సో ఎన్నైతే కాయిన్స్ ఇక్కడ మీకు లభిస్తున్నాయో క్లైమ్ చేయండి. క్లైమ్ చేసిన తర్వాత మీ యొక్క వాలెట్లో ఇవి క్రెడిట్ అవుతూ ఉంటాయి అన్నట్టు, గోరు ఓఈఎక్స్ టోకన్స్ కానీ టీసీఏ టోకన్స్ కానీ ఇవన్నీ. సో దీంట్లో ఇప్పుడు మనకు కొన్ని గిఫ్ట్ కార్డ్స్ అవపడుతున్నాయి. సో ఈ గిఫ్ట్ కార్డ్స్లో మీరు ఇక్కడ 30K హ్యాష్ పవర్ ఫ్రీగా లభించాలంటే, సో ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్ కార్డ్ రిడీమ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ లభిస్తుంది ఇక్కడ మీకు. ఈ గిఫ్ట్ కార్డ్ కోడ్ని ఇక్కడ మీరు సో ఎంటర్ చేసుకోండి, తర్వాత రీడీమ్ చేయండి, 30K హ్యాష్ పవర్ లభిస్తుంది. ఎంతైతే హ్యాష్ పవర్ దీంట్లో ఉంటుందో సో దాంట్లో మీకు అంత మైనింగ్ లభిస్తుంది అన్నట్టు. ఇక్కడ హ్యాష్ కార్డ్స్ కూడా ఉన్నాయి. హ్యాష్ కార్డ్స్లో ఏంటంటే, సో ఇక్కడ మనకు బీటల్ కార్డ్ అని ఉంటుంది. సో మీరేం చేయాలంటే కార్డ్ కోడ్స్ ఇచ్చేస్తా, బీటల్ కార్డ్ అని ఇక్కడ పడితే జాయిన్ బటన్ మీద ట్యాప్ చేసి ఆ కార్డు ఇక్కడ కోడ్ పేస్ట్ చేయండి. దాంట్లో మీకు సో హ్యాష్ పవర్ 5K హ్యాష్ పవర్ 1K హ్యాష్ పవర్ విధంగా లభిస్తుంది. అండ్ కార్డ్ కోడ్ కూడా ఇచ్చేస్తా మీకు, జాయిన్ బటన్ మీద ప్రెస్ చేసి అవి ఇక్కడ ఎంటర్ చేయండి. బీటల్ కార్డ్ కోడ్ కూడా ఇచ్చేస్తా. సో ఈ కోడ్స్ అన్ని ఎంటర్ చేసినట్టయితే మీకు హ్యాష్ పవర్ పెరుగుతుంది. సో కాబట్టి ఈ కోడ్స్ మీరు గిఫ్ట్ కార్డ్ కోడ్స్ ఖచ్చితంగా ఎంటర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఐవీ యాప్లో కూడా సిమిలర్గా మనకు మైనింగ్ లభిస్తుంది. సో దీంట్లో కూడా చూడండి, సో వీవీ టోకన్ లభిస్తుంది, క్లైమ్ బటన్ ప్రెస్ చేయండి. సో డైలీ ఇక్కడ వచ్చేసి క్లైమ్ చేయాలి మీరు ఒకసారి. అండ్ అదేవిధంగా మీకు టూల్స్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో దీంట్లో కూడా ఈ మ్యాజిక్ స్టోన్ కార్డ్స్ ఉన్నాయి, డార్క్ మ్యాజిక్ స్టోన్ కానీ, ఫైర్ మ్యాజిక్ స్టోన్ కానీ, వాటర్ మ్యాజిక్ స్టోన్. ఈ కోడ్స్ మీరు ఎంటర్ చేస్తున్నట్టయితే మీకు సో 20,000 సోల్ పవర్ లభిస్తుంది. అంటే మీకు ఎంత సోల్ పవర్ ఉంటే అంత టోకన్ ఇక్కడ మైనింగ్ అవుతుంటుంది. గిఫ్ట్ బాక్స్ కోడ్స్ కూడా ఉన్నాయి. సో యూజ్ చేసుకోకపోతే యూజ్ గిఫ్ట్ బాక్స్ కోడ్ ఆప్షన్ ప్రెస్ చేసి రిడీమ్ కోడ్ ఇచ్చేస్తా, మీకు 50K సోల్ పవర్ లభిస్తుంది. సో ఎంతైతే సోల్ పవర్ మీకు ఉంటుందో అంత టోకన్ ఇక్కడ మీకు ఎర్నింగ్ అవుతుంది. సో కాబట్టి ఎంటర్ చేయండి, దీంట్లో కూడా ఫ్రీగా గిఫ్ట్ కోడ్స్ని మైనింగ్ పవర్ పెంచుకోండి అన్నట్టు. సో ఈ 2 యాప్స్ యూజ్ చేయండి, కరెంట్ పనిచేస్తున్నాయి. అండ్ సిబిసిడి యాప్లో కేవైసీ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు ముందు చేద్దాం, ఏమైనా డౌట్ కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ గుర్తుంది. అంతర్ సెల్ హ్యావ్ నెక్స్ట్గా సీ.